జర్మనీకి చెందిన ఓ సంస్థ సైన్యం ఎక్కువగా ఉండే 10 దేశాల జాబితాను విడుదల చేసింది. జనాభా పరంగా అధికంగా ఉన్న చైనా సైన్యం అధికంగా ఉన్న దేశంగా మొదటి స్థానంలో నిలిచింది. ఇక బ్రిటన్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక రక్షణ కలిగిన దేశాల జాబితాను జర్మనీకి చెందిన డేటాబేస్ అనే కంపెనీ విడుదల చేసింది. ఈ జాబితాలో చైనా ముందు వరుసలో నిలిచింది. డ్రాగన్ కంట్రీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనాగా ఆ కంపెనీ తన నివేదికలో పేర్కొంది. 2021 లో చైనా సైన్యంలో 21,85,000 మంది చేరారు. దీంతో చైనా అత్యంత సైనిక సిబ్బంది కలిగిన దేశంగా గుర్తింపు పొందింది. చైనా తర్వాత ఇండియా రెండో ఆర్మీ సిబ్బందిని కలిగి ఉందని ఆ నివేదికలో పేర్కొంది. ఇండియా ఆర్మీలో 14,45,000 మంది సిబ్బంది ఉన్నారు. భారతదేశం కూడా తన ఆర్మీని కొన్ని శాఖలుగా ఏర్పాటు చేసుకుంది. అందులో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ విభాగాలలో సిబ్బంది పనిచేస్తున్నారు. అతిపెద్ద పారామిలిటరీ ఫోర్స్ ప్రపంచంలోనే ఇండియా కలిగి ఉంది. దేశంలో ఆర్మీనే కాకుండా వివిధ విభాగాలలో దేశ రక్షణ కోసం సిబ్బంది పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఎన్ఎస్జీ, ఎస్పీజీ, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, సెంట్రల్ ఇండస్ట్రియల్ పోలీస్, బస్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉండగా వివిధ రాష్ట్రాలలో పోలీసు సిబ్బంది ఆ రాష్ట్ర రక్షణ కోసం పనిచేస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధ సంపత్తి కలిగి ఉన్న అమెరికా ఈ నివేదికలో 3వ స్థానంలో నిలిచింది. అమెరికా సైన్యంలో మొత్తం 14,00,000 మంది పనిచేస్తున్నారు. ఈ దేశంలో కూడా వివిధ శాఖలుగా ఏర్పాటు చేసి వారిలో సైనిక సిబ్బంది ఉన్నారు. చైనా, భారతదేశం, అమెరికా తరువాత ఉత్తర కొరియా, రష్యా, పాకిస్తాన్, దక్షిణ కొరియా, ఇరాన్, వియత్నాం, సౌదీ అరేబియా ఇలా సైన్యాన్ని కలిగి ఉన్నాయి. భారతదేశానికి ఆమడ దూరంలో ఉన్న బంగ్లాదేశ్ 2,04,000 ఆర్మీని కలిగి చివరి స్థానంలో నిలిచింది. జర్మనీకి చెందిన ఓ కంపెనీ విడుదల చేసిన జాబితాలో బ్రిటన్ గురించి ఆందోళన వ్యక్తం చేసింది. అతి చిన్న దేశాలైన ఈజిప్ట్, మయన్మార్, టర్కీ వంటి దేశాల కంటే బ్రిటన్ సైన్యం తక్కువగా పేర్కొంది. 2021 ఏప్రిల్ నాటికి బ్రిటన్ సైన్యంలో కేవలం 159,000 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.